తల్లి కేవలము చూపుల చేత విశాలాక్షి అన్న పేరు చెప్పి, విశాలాక్షి అంటే విశాలమైన చూపులు కలిగినది అని. పైకి అర్థం ఏమిటంటే విశాలాక్షి అంటే దృశాద్రాభీయ్యాదరదలితీలోత్పలరుచవీయంసం దీనం స్నపయ కృపయా మమ పిశివే అనీనాయం ధన్యో భవతి నచతి హనిరియత వనీవా హమ్యేవా సమకర విపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు. ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఆ బ్రహ్మకీట జనని తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది అలా. అటువంటి తల్లి కాబట్టి విశాలాక్షి. కానీ అంతరమైన అర్థం, ఆవిడ తన చూపుల చేత అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది, గురువు యొక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది భూమండలం మీద. అందుకని ఆవిడ విశాలాక్షి. రెండవది మీనాక్షి. మీనాక్షి అంటే అది కేవలముగా స్మరణ దీక్ష, అది నయన దీక్ష. విశాలాక్షి ఇది స్మరణ దీక్ష అంట. ఈ ప్రపంచం ఎంత దూరం ఉంటుందో అంతకన్నా ఎక్కువ దూరం ఇలా కళ్ళు తిప్పి చూసుకుంటూ ఉంటుంది ఇలా. ఎందుకు అంటే ఆ బ్రహ్మకీట జనని తన బిడ్డలందరినీ చూసుకుంటూ ఉంటుంది అలా. అటువంటి తల్లి కాబట్టి విశాలాక్షి. కానీ అంతరమైన అర్థం, ఆవిడ తన చూపుల చేత అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది, గురువు యొక్క రూపంలో తిరుగుతూ ఉంటుంది భూమండలం మీద. అందుకని ఆవిడ విశాలాక్షి. రెండవది మీనాక్షి. మీనాక్షి అంటే అది కేవలముగా స్మరణ దీక్ష, అది నయన దీక్ష. విశాలాక్షి ఇది స్మరణ దీక్ష అంట. నాకు ఈ జీవశాస్త్రంలో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వేదాంతంలో చాప గురించి ఒక మాట చెప్తారు. చాప గుడ్లు పెట్టేస్తుందట, అలల మీద గుడ్లు తేలుతుంటాయి. ముందు తేలుతుంటే చాప అలా చూస్తుందిట గుడ్ల వంక, అయ్యో నా పిల్లలే గుడ్లు పెట్టానే పొదగలేదు, కెరటాల మీద తెలియసాను, ఇవి పిల్లలు కావాలి అని అలా చూస్తుంది. అలా చూసినంత మాత్రం చేత చాప చూసింది కాబట్టి, ప్రేమతో మనసులో స్మరిస్తూ చూసింది కాబట్టి అవి పొదిగి పిల్లలైపోతాయి. అందుకని మీనాక్షి అంటే తన చూపుల చేత పోషిస్తుంది, చూపుల చేత సృష్టిస్తుంది, చూపుల చేత నిలబడుతుంది, చూపుల చేత లయం చేస్తుంది. పోతన గారు ఈ విషయమే చెప్తూ భాగవతం ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు, అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటారు. మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పైన అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ విద్యా మూలమంత్రం. ఎందుకని అంటే మహత్వ ఓం, కవిత్వ ఐం, పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న శ్రీ విద్యా మూలమంత్రాన్ని, ప్రధాన మంత్రాన్ని పోతన గారు పద్యం కింద అనువాదం చేశారు. సరస్వతీదేవి యొక్క సర్వశుక్లా సరస్వతి మంత్రాల